हाई फ्रेंड्स, वेलकम टू वानी किचन। वीडियो वच्चेसी स्वीट कॉर्न चाट अंडी। दीनिनी मनं मंची मसाला फ्लेवर तो बयट वेडिवेडिगा तिंटुंटाम कदा, सेम अदे रुचिलो इंट्लो कूडा प्रिपेर चेसुकोवच्चु। अंटे इंदुलो वेसे मसाला टेस्ट नि बट्टी मनकी कॉर्न चाट अनेदी बयट नुंचि एला उंटुंदो सेम इंट्लो कूडा अदे विधंगा तयारु चेसुकोवच्चु। దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి స్వీట్ కార్న్ని తీసుకొని వేడివేడి నీళ్ళలో వేసి 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఈ స్వీట్ కార్న్ అనేది ఉడకడానికి సమయం కూడా ఎక్కువగా పట్టదు, కేవలం 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। ఈ విధంగా 5-6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒక్క నీళ్ళ చుక్క కూడా లేకుండా ఈ విధంగా వడగట్టుకోవాలి। వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే మసాలా వేసి కలిపితే టేస్టీగా ఉంటుంది। అంటే ఇవి చల్లారక ముందే మనం మసాలా చాట్ అనేది తయారు చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు ముందుగా ప్లేన్ గా మసాలా చాట్ ని చేయడానికి కొద్దిగా గిన్నెలోకి తీసుకొని ఇందులో స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం। 1/2 టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీస్పూన్ చాట్ మసాలా, 1/2 టీస్పూన్ ఆమ్చూర్ పొడి, చిటికెడు మిరియాల పొడి వేయాలి। అదే విధంగా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి। ఆల్రెడీ మనం ఆమ్చూర్ పొడి వేసాం కాబట్టి 2-3 డ్రాప్స్ వరకు అలా నిమ్మరసం పిండితే సరిపోతుంది। చూడండి, ఇప్పుడు వీటన్నింటిని కూడా కలిపి సర్వ్ చేసుకోవడమే। చూడండి ఫ్రెండ్స్, సింపుల్ గా చేసినా కానీ బయట కొన్న దానికంటే కూడా టేస్టీగా మనకు ఇంట్లోనే మసాలా చాట్ అనేది తయారవుతుంది। నెక్స్ట్ మనం ఉల్లిపాయ కొత్తిమీర ఫ్లేవర్ తో మరొక రకంగా చూపిస్తాను। ఇది కూడా పర్ఫెక్ట్ టేస్టీగా కుదురుతుంది। చూడండి, దీనికోసం ముందుగా 2 టీస్పూన్ల నూనె తీసుకోవాలి। అందుబాటులో ఉంటే బట్టర్ ని వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు కూడా వేసి కొన్ని సెకండ్ల పాటు కలిపిన తర్వాత కొద్దిగా టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి। అంటే వీటిని మెత్తగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉడికితే కూరలా తయారవుతుంది కాబట్టి అంత రుచిగా ఉండదు। ఇలా వేసిన వెంటనే కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి ఇందులో ఇప్పుడు 1/2 టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీస్పూన్ చాట్ మసాలా, 1/2 టీస్పూన్ మిరియాల పొడి, 1/2 టీస్పూన్ ఆమ్చూర్ పొడి వేసి కొన్ని సెకండ్ల పాటు ఇలా కలిపితే సరిపోతుంది। ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసి చివరగా కొద్దిగా నిమ్మరసం పిండి కలిపితే సరే। చూడండి, ఇక్కడ మనం ప్లేన్ గా కాకుండా టొమాటో, కొత్తిమీర అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేశాం కాబట్టి నిమ్మరసం అనేది కాస్త ఎక్కువగా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది। మరి ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది రెండు రకాలుగా మీకు ఎలా నచ్చితే అలా చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ ద్వారా తెలియజేయండి। అదే విధంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।